ఫ్రెండ్స్, మన ప్రభుత్వం వారి నిబంధనల ప్రకారం మన పాన్ కార్డుని మన ఆధార్ కార్డుతోటి లింక్ చేయాల్సి ఉంటుంది. ఈ లింక్ చేయడానికి ఆఖరి తేదీ 31 మార్చి 2019. ఇక ఈరోజు రేపు ఎల్లుండి మాత్రమే గడువు ఉంది. దీన్ని ఎలా లింక్ చేయాలి అనే విషయాన్ని ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీరు మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి మొదట మీ సిస్టంలో బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఈ అడ్రస్ బార్లో ఇక్కడ ఇచ్చిన లింక్ని దాంట్లో టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మీరు ఇక్కడ లింక్ ఆధార్ అనే ట్యాబ్ ఉంది. ఇక్కడ ఈ ట్యాబ్ని క్లిక్ చేసినట్టయితే మీకు రెండో పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయిన రెండో పేజీలో ఇక్కడ పాన్ కార్డు, ఇక్కడ ఆధార్ నంబరు, ఇక్కడ వచ్చేసి ఆధార్ కార్డు మీద ఉండే మీ పేరు టైప్ చేసి ఇక్కడ ఉండే బాక్స్లో క్లిక్ చేయాలి. అంటే ఐ అగ్రీ టు వ్యాలిడేట్ మై ఆధార్ డీటెయిల్స్ విత్ యూఐడిఏఐ అని ఉంది. దీన్ని మనం అగ్రీ అవుతున్నట్టుగా టిక్ చేసి కింద ఎంటర్ ది కోడ్ యాజ్ ఇన్ ద అబోవ్ ఇమేజ్, ఇక్కడ ఏ ఇమేజ్ అయితే ఉందో ఈ అంకె అక్షరాలు కానీ అంకెలు కానీ ఇలాగే ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేసినాక కింద లింక్ ఆధార్ అని ఉంది. ఈ లింక్ ఆధార్ అనేది క్లిక్ చేసినట్టయితే మన వివరాలు యూఐడిఏఐ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయబడతాయి. దాన్ని వ్యాలిడేట్ అయిందా లేదా అనేదాన్ని మనం తర్వాత ఇంకో ఆప్షన్లో దాన్ని చూసుకోవాలి. అది ఎలాగంటే ఇక్కడ పైన క్లిక్ హియర్ టు యూజ్ ద స్టేటస్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ సబ్మిటెడ్ లింక్ ఆధార్ రిక్వెస్ట్ అని ఉంది కదా. అంటే మీరు వన్స్ ఇక్కడ సబ్మిట్ చేశాక మీరు తర్వాత ఇక్కడ దీన్ని క్లిక్ చేసినప్పుడు ఒక పాన్ నెంబరు, ఆధార్ కార్డు ఆధార్ నెంబరు అడుగుతుంది. అడిగినప్పుడు ఆ రెండు మనం ఇచ్చి మనం క్లిక్ చేసామంటే కింద యూ లింక్ ఆధార్ స్టేటస్ అని క్లిక్ చేసామంటే మన కార్డు లింక్ అయిందా లేదా అనేది చూపిస్తుంది. దీన్ని అసలు ఎలా లింక్ చేయాలి ఏంటి అనే విషయాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, మొదట ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ టైప్ చేయండి. దాని తర్వాత కింద బాక్స్లో మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. మూడవ కాలంలో మీ ఆధార్ కార్డులో ఏ పేరు అయితే ఉందో ఆ పేరును ఇక్కడ టైప్ చేయండి బాక్స్లో. టైప్ చేశాక అక్కడ బాక్స్లో క్లిక్ చేసి కింద ఇచ్చిన బాక్స్లో ఆ పైన ఉండే ఇమేజ్ని యాజ్ యూజ్గా టైప్ చేయాలి. టైప్ చేసినాక కింద సబ్మిట్ బటన్ని క్లిక్ చేయాలి. చేస్తే మీకు ఇలాంటి మెసేజ్ అనేది వస్తుంది. ఇది లింక్ అయిందా లేదా అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూడండి. ఇక్కడ క్లిక్ హియర్ అని ఎరస్ట్రాలతో రెడ్ లెటర్స్తో ఉంచండి, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇంకో పేజ్ వస్తుంది. అక్కడ మీ పాన్ నెంబరు, మీ ఆధార్ నెంబరు ఇచ్చి ఆ గ్రీన్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు మీ
ఆధార్ పాన్ కార్డు తోటి ఆధార్ లింక్ అయినట్లుగా మీకు చూపిస్తుంది. చూడండి, సక్సెస్ఫుల్గా లింక్ అయినట్టుగా మీకు చూపిస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఇలాగే మీరు కూడా మీ పాన్ కార్డుని ఆధార్తో లింక్ చేసుకొని ప్రయోజనాలు పొందండి.